ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రి నీకు తప్పక ప్రతిఫలం ఇచ్చినని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన మనం ఏ మనిషి దగ్గరికి వెళ్ళి మన సమస్యను విన్నవించుకున్నా, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకున్నా, మన బంధువులు మన స్నేహితుల దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకున్నా, కొన్నిసార్లు మన సమస్యకు పరిష్కారం మనకు దొరకకపోవచ్చు, కొన్నిసార్లు మన సమస్యకు పూర్తిగా మనకు ఫలితము రాకపోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రి తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీ గది యొక్క తలుపును వేసి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు తలుపు మూసుకొని నీ యొక్క పరలోకపు తండ్రికి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ ఆత్మీయ తలుపులు నీవు తెరిచి ప్రార్థన చేయాలి. నీ యొక్క లోక సంబంధమైనటువంటి తలుపును మూసి ఆత్మ సంబంధమైన తలుపులు తెరిచి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకరీతిగా వేటి వేటి మీదైతే నువ్వు ఆధారపడుతున్నావో, ఈ లోకరీతిగా దేని మీదైతే నీ తలంపు మరి నిమగ్నమై ఉందో, దేని మీద నీ యొక్క మనస్సు ఉందో, వాటన్నిటికీ కూడా నువ్వు తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రి ఎదుట నువ్వు ప్రార్థన చేసి నీ యొక్క హృదయాన్ని తెరిచినట్లయితే తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు వారు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు నిజంగా రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రి వారి జీవితాల్లో ప్రతిఫలం ఇచ్చాడు, వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించాడు, వారి మొరను దేవుడు ఆలకించాడు. ఉదయకాల సమయానికి కూడా దేవుడిని ప్రార్థన ఆలకించడానికి, నీ మొర వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడంతా ఎవరో నన్ను చూడాలి, ఎవరో నా గురించి గొప్ప చెప్పుకోవాలి అని కాక, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన సన్నిధిలో నేను నమ్మకంగా ప్రార్థన చేయాలి, తప్పక నన్ను చూస్తున్న దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, నా ఆపదలో నన్ను ఆదుకుంటాడు అని దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రార్థనను విన్నవించుకోగలిగితే తప్పక ఆయన నీకు జవాబునిస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోనా అన్న భక్తుడు ఉన్నాడండి. ఈ యోనా మరి దేవుడు చిత్త ప్రకారం కాక తన చిత్త ప్రకారంగా మరి తను ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఓడకు మరి ప్రమాదం చుట్టుకుంటుంది, మనకు తెలిసిన విషయాలే. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యోనా మరి సముద్రంలో పడవేయబడినప్పుడు, చేప అతన్ని మృంగివేసినప్పుడు చేప కడుపులో యోనా ఉండవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా, అసలు ఎక్కడున్నాడు, తనకి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఆ సమయంలో నిజంగా రహస్యమందు చూస్తున్నటువంటి తన తండ్రికి మొరపెట్టడం ఆరంభిస్తాడు. దేవుని బిడ్డలారా, అద్భుతం తన జీవితంలో జరిగింది. దేవుడు యోనా మొర విని మరి ఆ మత్స్యము కడుపులో నుండి 3వ దినాన యోనా బయటికి మరి సజీవంగా ఆ యొక్క చేప కక్కివేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం మన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీవు ఎక్కడుండి మొరపెట్టినా రహస్యమందు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు, అని నీకు ప్రతిఫలం ఇస్తాడు. నిజంగా నీ మనస్సు విప్పి నీ హృదయాన్ని తెరిచి నీ యొక్క లోక సంబంధమైన తలుపులు, మరొకసారి చెప్తున్నానండి, ఈ లోక సంబంధమైన తలుపులు నీవు మూయాలి, నీ హృదయం యొక్క తలుపులు నువ్వు తెరవాలి, అప్పుడు తప్పక దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం నా ధైర్యంగా దేవుని సన్నిధానానికి వెళ్ళు, ఈ లోక సంబంధమైన వాటన్నిటికీ కూడా నీ తలుపును మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, తప్పక దేవుడు నీ జీవితంలో కార్యం ఉదయకాల సమయం చేయబోతున్నాడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబు నువ్వు చూడబోతున్నావు. అతను కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన మీ సన్నిధిలో ప్రభువా అయ్యా, ఈ లోక సంబంధమైన వాటికి మేము తలుపు వేసుకొని అయ్యా మా హృదయాలు తెరిచి ప్రార్థించినప్పుడు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు మా తలుపులు మేము తెరుచుకున్నప్పుడు మా జీవితంలో మీరు కార్యం చేస్తారని, మా ప్రార్థన మీరు వింటారని, ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తారని మీరు మాట్లాడారు. యోనా ప్రార్థన విని అయ్యా తన తప్పిదమును మీరు క్షమించి మరలా తనను బ్రతికింపజేసి తనను మీ కొరకు వాడుకున్నారయ్యా. ఉదయకాల సమయంన ఎంతమంది అయితే
వారి యొక్క తప్పిదములు మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థిస్తుండగా వారి జీవితంలో క్షమాపణ అంతేకాదు ప్రభువా మీ యొక్క నిత్య ప్రణాళిక మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. గర్భములో నన్ను రూపింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో, గర్భములో నన్ను రూపింపకమునుపే ప్రతిష్ఠించితివి నీ కైలలో, నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు నా చెయ్యి విడువక నడిపించుచుంటివే, నెరవేర్చుచుంటివి నీ ప్రణాళికలు నా చెయ్యి విడువక నడిపించుచుంటివే. యేసయ్యానా అభిషేకమా, యేసయ్యా నా అతిశయమా, యేసయ్యా